టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పు చేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కు కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురు కాబోతుంది. మరో రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా వడాఫోన్ లో ఒకటి కాబోతున్నాయి. వడాఫోన్ ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చిక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారింది. ఇన్ని రోజులు నంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్టెల్ తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీ పడుతుంది. ఎయిర్టెల్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లోనూ ఎయిర్టెల్ లాభాలకు జియో ఏ మేర గండి కొడుతోందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియా వడాఫోన్ విలీనమైతే నంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటిష్ కు చెందిన దిగ్గజం వడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఐడియాలు భారత మార్కెట్లో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమంగా పంచుకునేలా డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్న ఈ రెండు కంపెనీలు దీనివల్ల మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వడాఫోన్ కు ఐడియా కొత్తగా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఖచ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ సబ్స్క్రైబర్ సంఖ్య 39 కోట్లకు ఎగవక్కనుంది. ఇది ఎయిర్టెల్ కున్న 27 కోట్ల కంటే ఎక్కువ. జియోకు ప్రస్తుతం 7.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇండస్ టవర్స్ లో వడాఫోన్ కు ఉన్న 42% వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండదు. విలీన చర్చలను వడాఫోన్ ధృవీకరించడంతో ఐడియా సెల్యులార్ 26% ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇతర టెలికాం స్టాక్స్ లోనూ నెలకొంది. భారతీయ ఎయిర్టెల్ 8%, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 12.5% పెరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.